గొప్ప ట్రోజన్ యుద్ధం జరిగిన తర్వాత కథ మొదలవుతుంది. లార్డ్ ఒడిసియస్ తన మనుషులతో యుద్ధం ముగించి ఇంటికి వెళ్తున్నారు. ఒడ్డుకు వెళ్ళండి, మేము ద్వీపాన్ని అన్వేషించాలి మరియు ఇక్కడ ఎవరు నివసిస్తున్నారో తెలుసుకోవాలి. మమ్మల్ని రెండు గ్రూపులుగా విభజిద్దాము. తరువాత ఒకరు ఇబ్బందుల్లో పడితే మరొకరు వచ్చి సహాయం చేయవచ్చు. ఒడిసియస్ ఒక సమూహానికి నాయకుడు, లోకస్ మరొక సమూహానికి నాయకుడు. వారు మొదట ఏ సమూహం వెళ్లి అన్వేషించాలో చూడడానికి ఒక నాణ్యం విసిరారు. మరి లోకస్ ఓడిపోయాడు. అతను మరియు అతని వ్యక్తులు బయలుదేరి అడవులకు అన్వేషించారు. పురుషులు అడవిలోకి వెళ్ళినప్పుడు అడవి జంతులతో ముట్టబడిన ఒక చిన్న ఇంటికి వచ్చారు. తోడేళ్లు, చిరుతపులులు మరియు సింహాలు. వేచి ఉండండి, ఎవరు కదలవద్దు. ఎంత అందమైన స్వరం కదా, అది ఆ ఇంటి నుండి వస్తోంది. పురుషులు తమను ఇంటి వైపుకు ఆకర్షించారని భావించారు. జంతువులను దాటి నడిచారు. నిజంగా మచ్చిక చేసుకున్నారు మరియు కొందరు భయపడ్డారు, బలహీనంగా ఉన్నారు. పురుషులు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు వారిని ఒక సొగసైన స్త్రీ పలకరించింది. ఆమె పేరు సిర్సి. నా ద్వీపానికి స్వాగతం ధైర్యవంతులారా. మీరు అలసిపోయి ఆకలితో ఉండాలి, రండి. నా దగ్గర వేడి సూప్ ఉంది, అది మీకోసం ఖచ్చితంగా సరిపోతుంది. పురుషులు వెంటనే అంగీకరించారు. వారు కూర్చున్న డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకురాబడ్డారు. వారందరూ సూప్ తాగడం మొదలుపెట్టారు. రుచికరమైన సిర్సి సగం చిరునవ్వు నవ్వి పురుషులు సూప్ ను ఆస్వాదిస్తున్నట్లు చూశారు. ఎదురు చూస్తూ ఆమె మంత్రగత్తె వారి సూప్ లో ఒక మాయా కాషాయాన్ని కలిపారు. పురుషులు దాన్ని తాగడం ముగించిన తర్వాత ఆమె ఒక మాయా మంత్రదండంతో టేబుల్ని నొక్కి ఇలా చెప్పింది వారికి. ఇప్పుడు మీరు మేకలు, మీరు ఉన్న మేక ఇంటికి వెళ్ళండి. ఆమె నవ్వుతున్నప్పుడు ఒక్కొక్కరుగా మనుషులందరూ మేకలుగా మారి నిస్సహాయతతో ఉబ్బిపోయారు. ఇంతలో తిరిగి ఒడ్డున పురుషులు ఓడకు తిరిగి రానప్పుడు ఒడిసియస్ ఆందోళన చెందాడు. వెళ్లి వారి కోసం వెతకాలని నిర్ణయించుకున్నాడు. మీరు ఇక్కడ వేచి ఉండండి, నేను వెళ్లి వారి కోసం చూస్తాను. అతను అడవుల్లో నడుస్తున్నప్పుడు అతను ఒక యువకుణ్ణి కలుసుకున్నాడు. అపరిచితులు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను పోగొట్టుకున్న నా మనుషులను వెతుక్కుంటున్నాను. ఓ, వారు మీ మనుషులా? అవునా, వారు మనోహరమైన శిర్సికి యొక్క అతిథులు. వారు ఆ శిర్సి వాళ్ళ ఇంట్లో లేరు, మేక ఇంట్లో ఉన్నారు. ఎందుకంటే ఆమె మంత్రగత్తె మరియు మనుషులను జంతువులుగా మారుస్తుంది. కిటికీకుండా అంతా నేను చూశాను. చూసి వెంటనే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. నా మనుషులు మేకలుగా మారిపోయారా? ఆ యువకుడు తన నాప్సాక్ నుండి ఒక చిన్న ముక్కను తీసి ఒడిసియస్ కు ఇచ్చాడు. దీన్ని తింటే మ్యాజిక్ ట్రిక్స్ మరియు పానీయాల నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. ధన్యవాదాలు, కానీ మీరు ఎవరు? ఆ యువకుడు మాయమైపోయాడు. గందరగోళానికి గురైన ఒడిసియస్ తన భుజాలను కదిలించి ముక్కను తిని తన ఇంటి వైపు వెళ్ళసాగాడు. అతను అడవి జంతులకు కాపాలుగా ఉన్న అడవిలోకి ఇంటికి వెళ్ళాడు. ఒడిసియస్ ధైర్యంగా జంతువులను దాటి ఇంట్లోకి నడవసాగాడు. తన మనుషులతో జరిగినట్లే అతన్ని కూడా ఆ అందమైన మంత్రగత్తె పలకరించింది. అతను కూర్చుని ఆమె సూప్ తీసుకువచ్చిన దాన్ని ప్రయత్నించమని చెప్పాడు. ఒడిసియస్ నవ్వి ఇవన్నీ తాగాడు. ఆమె తన మంత్రదండం తీసి టేబుల్ని నొక్కింది. ఇప్పుడు మీతో స్థిరమైన గుర్రానికి వెళ్ళండి. కానీ ఒడిసియస్ గుర్రంలా మారలేదు. బదులుగా అతను ఆమె వైపు చూసి నవ్వాడు. సిర్సి తన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇది అసాధ్యం. మీకు ఇప్పుడు తినడానికి ఏదైనా తెస్తాను. మీరు ఆకలితో ఉండాలి. ఒక నాయకుడు ఎలా తినగలడు? తమ సహచరులు ఇంటి బయట నివసిస్తున్నప్పుడు గొర్రెల మందలు. అతను అలా మాట్లాడినప్పుడు సిర్సి ఇబ్బంది పడింది. ఆమె ఎవరో ఆ వ్యక్తి తెలుసుకోవాలని, ఇకపై నటించలేనని ఆమెకు తెలిసి వచ్చింది. మీరు ఎవరు సార్? మీరు ఎందుకు భిన్నంగా ఉన్నారు నేను కలిసిన పురుషుల కంటే?
ఒడిసియస్ తన గురించి తనకు అన్ని చెప్పాడు మరియు సిర్సి అతని పట్ల ఒక వింత ఆకర్షణగా భావించింది. మీరు ఎవరో నాకు తెలుసు, కానీ మంచి వ్యక్తిగా ఉండటానికి ఇది క్షమించదు. ఆ మాటలు సిర్సి హృదయాన్ని కదిలించేశాయి మరియు ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి. ఎందుకంటే ఆమె ఒకప్పుడు దయగల వ్యక్తి, కానీ ద్వీపంలో ఏకాంతం సంవత్సరాలు ఆమె హృదయాన్ని తుప్పు పట్టించాయి. ఆమె వెంటనే ఇంటి నుండి బయటకు వెళ్లి మేక ఇంటికి పరిగెత్తింది. అక్కడ ఆమె జంతువులపై ఒక మాయాకాషాయాన్ని చల్లింది. ఆమె తన మంత్రదండం తీసి మరియు వారు తిరిగి మనుషుల్లాగా మారడం ప్రారంభించారు. ఆమె వెనుక నిలబడి ఒడిషస్ ఇవన్నీ చూశాడు. తర్వాత ఏం జరిగిందో అయోమయంలో ఉన్న పురుషులకు వివరించాడు. మనం ఒకేసారి బయలుదేరాలి. ఆమె ఏమి చేయగలదో ఎవరికి తెలుసు. నిశ్శబ్దం లూకాస్, ఆమె కోరుకుంటే ఆమె మిమ్మల్ని ఎప్పుడూ తిరిగి తీసుకురాలేదు. వినయంగా ఉండడం నేర్చుకోండి. అలా చెప్పి ఒడిసియస్ ఆమెకు కృతజ్ఞతలు చెప్పడానికి ఆమె సెలవు కోరడానికి సిర్సి వైపు తిరిగాడు. ఓ లేదు, దయచేసి ఒడిసియస్ ని వదిలి వెళ్ళకండి. మీ కాంతి సమక్షంలో ఈ హృదయం సజీవంగా అనిపిస్తుంది. ఉండండి, కానీ కొన్ని రోజులు. నేను మిమ్మల్ని మీ ధైర్యాన్ని గౌరవిస్తాను. నన్ను క్షమించండి, నేను అలా చేయలేను. కొద్ది రోజులే ఒడిసియస్, నేను మీతో ప్రేమలో పడ్డానని చెప్పినా మీరుండలేరా? ఒడిసియస్ ఆమె మెరుస్తున్న కళ్ళను చూస్తూ ఒక్క క్షణం ఆలోచించాడు. ఆమె నిజంగానే మారిందా? మంచిది, మీరు అన్ని జంతువులను తిరిగి వారి మానవ రూపాల్లోకి మార్చినట్లయితే మేము కొన్ని రోజులు ఉంటాము, మరియు వాటిని అన్నిటినీ విడిపించండి. ఒడిసియస్, కొన్నేళ్లుగా పురుషులొచ్చి ద్వీపాన్ని, దాని వనరులను దోపిడీ చేశారు, మరియు నా ప్రపంచాన్ని రక్షించడానికి నేను వాటిని జంతువులుగా మార్చడం మొదలెట్టాను. మరియు కాలం గడిచే కొద్దీ అది నా స్వభావంగా మారింది. ఎందుకంటే ఇక్కడికొచ్చిన ప్రతి మనిషి అత్యాశతో ఉన్నాడు, మరియు వారు నన్ను ఈరోజు నేనుగా మార్చారు. కానీ మీరు కాదు, మీరు భిన్నంగా ఉన్నారు, ఇంకా మంచివారు. మీరు మంచి కోసం నా హృదయాన్ని మార్చారు. ఇప్పుడు నేను మీతో నా ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నాను. అలా చెప్పి ఆమె మంత్రదండం తీసింది. అన్ని జంతువులను తిరిగి వారి మానవ రూపాల్లోకి మార్చింది. వారు ఆ మాటలకు మించి సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే మళ్ళీ మానవుడు అవతారం ఎత్తడానికి ఆశలను వదులుకున్నవారు. అందరూ ఒడిసియస్ ను ప్రశంసించారు మరియు సిర్సి అందరికి క్షమాపణలు చెప్పి ఒక గొప్ప విందు ప్రకటించారు. ఒడిసియస్ తన మిగిలిన వ్యక్తులను తీసుకురావడానికి లూకస్ ను తిరిగి ఓడకు పంపాడు. గొప్ప విందు 3 రోజులు కొనసాగింది మరియు అది ముగిసే సమయానికి అందరూ ఇంటికి తిరిగి వెళ్లాలని కోరారు. సిర్సి వాళ్ళందరిలో ఇంటికి వెళ్లాలని ఆతృతను చూశారు. నాకు తెలుసు, మీరు సముద్రాన్ని తీసుకుని ఇంటికి తిరిగి వెళ్లాలనుకుంటున్నారు, కానీ దురదృష్టవశాత్తు ఉత్తరాన గొప్ప వర్ల్పూల్ తయారవుతోంది. మీ ఇంటికి సురక్షితమైన మార్గం పడమర వైపు గొప్ప వాల్ పర్వతం ఉంది. ఇది మీరు దాటలేరు. మరియు తూర్పు వైపు గ్రేట్ సీ మాన్స్టర్ యొక్క నివాసం. మీరు ఉరుము ఉత్తరం నుండి కదిలే వరకు వేచి ఉండాలి. నన్ను నమ్మండి, నాకు సముద్రం తెలుసు. అయితే సముద్ర రాక్షసుని గొలుసులతో కట్టివేయలేదా? అవును, ఇరుకైన మార్గం ప్రవహించే గొప్ప రాళ్లతో ముడిపడి ఉంది. దిగ్గజం చేతులు ఇంకా క్రిందికి చేరుకోగలవు మరియు ఓడలను మరియు పురుషులను ఒకేలా మింగివేస్తాయి. ఆ దిగ్గజాన్ని ఓడించడానికి మరో మార్గం లేదా? హా, అయితే ఒకటుంది. లార్డ్ అడ్రియన్ మృగాన్ని బంధించినవాడు. దాని బలహీనత అతనికి మాత్రమే తెలుసు. దానిని పరిష్కరించగలడు. ఇరుకైన మార్గం గుండా ప్రయాణించడంలో మీకు సహాయం చేస్తాడు. అందరూ లార్డ్ అడ్రియన్ వైపు తిరిగారు. లార్డ్ అడ్రియన్, మీరు మాకు సహాయం చేస్తారా? లార్డ్ ఒడిషియస్, ఇక్కడ ఉన్న మనమందరం మీకు నమస్కరిస్తున్నాము. మీరు చేసిన దానికి మేము కృతజ్ఞులమై ఉంటాము. మీకు నేను మళ్ళీ ఓడను కెప్టెన్ చేయడానికి వాగ్దానం చేస్తున్నాను, కానీ మీకు తిరిగి చెల్లించనివ్వండి. నేను అతని కళ్ళ ముందు పొగను సృష్టించడానికి నా అగ్నిబాణాన్ని ఉపయోగిస్తాను. అది అతని దృష్టిని ఆటంకం కలిగించి ప్రయాణానికి సహాయపడుతుంది కూడా. ఒడిసియస్ మినహా అందరూ ఉత్సాహంగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా అతను ఎంతో ఇష్టపడే సిర్సీకి వీడికోలు పలికే సమయం ఆసన్నమైందని తెలిసింది. హో, అందమైన వశీకరణ. నేను వీడ్కోలు చెప్పడానికి వచ్చాను. మన ఇంటికి మన ప్రయాణం కొనసాగించాలి.
మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. లార్డ్ ఒడిసియస్, అది నా ఇష్టమైతే నేనెప్పుడు మిమ్మల్ని ఇక్కడే ఉంచుతాను, కానీ మీరు మీ మార్గంలో ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇది తెలుసుకోండి, నేను మీతో ప్రేమలో పడ్డానని చెప్పినప్పుడు నేను నిజంగా మిమ్మల్ని ప్రేమించాను. కానీ ఒడిసియస్ ఏమీ అనలేదు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు రావడంతో ఆమె వైపు చూస్తూనే ఉండిపోయాడు. ఒడిసియస్, సిబ్బంది వేచి ఉన్నారు, మేము ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు నన్ను మీ కళలో ఉంచుతారని నాకు హామీ ఇవ్వండి. కానీ ఒడిసియస్ ఏమీ అనలేదు. అతను కేవలం తిరిగి వెళ్లిపోయాడు. ఒడ్డున ఓడ ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది. సిబ్బంది అంతా అక్కడ ఎదురు చూస్తూ ఉంది. ఒడిసియస్ అక్కడికి చేరుకుని లోతైన శ్వాస తీసుకున్నారు. అప్పుడు ఓడ బయలుదేరింది. ఒడిసియస్, నా ప్రేమ మీకేమీ అర్థం కాలేదా? ఒడిసియస్, మీరు ఎందుకు చిన్న వాగ్దానం కూడా చేయలేదు? Just as real as reality is, your love has moved me, your beautiful witch, and now I'm yours, and now I'm yours. Turn around and see, oh beautiful witch, I'm here to be your shadow. Give you my heart. When did I fall in love? Oh, beautiful witch. Oh, beautiful witch. I want you in my arms. I want you in my life. Oh, beautiful witch. Oh, beautiful witch. When did I give you my heart? మీరు వెళ్ళలేదా? నేను ఎలా చేయగలను? నేను మీతో కూడా ప్రేమలో ఉన్నాను. ఓ, నేను కూడా మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. ఈ విధంగా ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ప్రేమ అన్ని అసమానతలకు వ్యతిరేకంగా గెలుస్తుంది అని నిరూపించి ఇక వీరిద్దరూ సంతోషంగా నివసించసాగారు.